నమస్కారం, సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ జాగృతి రామగుండం కార్పొరేషన్ యువజన విభాగం ఆధ్వర్యంలో కని చౌరస్తాలో స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలు. శివాజీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ యూత్ మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. గాంధీనగర్ ఎండి HWS అనాథ పిల్లల ఆశ్రమంలో తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు. స్వామి వివేకానంద 155వ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కని చౌరస్తాలో ఘనంగా వేడుకలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని NTPC విశ్వభారతి హైస్కూల్లో ముక్కుల పోటీలు. మంతని ABVP ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మంతని మేరీ మ్యాట్రిక్ స్కూల్లో ముగ్గుల పోటీలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో దారుణ హత్య. ఇద్దరు VREలపై గొడ్డలితో దాడి చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో RG1 2A అండ్ 2 England మేనేజర్ మల్లేష్ జన్మదిన వేడుకలు. స్వామి వివేకానంద 155వ జయంతిని పురస్కరించుకొని స్థానిక చౌరస్తాలో తెలంగాణ జాగృతి రామగుండం కార్పొరేషన్ యువజన విభాగం కన్వీనర్ చిట్టవేణి వేణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధికార ప్రతినిధి అంద సదానందం, రామగుండం నియోజకవర్గ కన్వీనర్ నాగండ్ల రవికుమార్, మంతెని నియోజకవర్గ కన్వీనర్ కర్రు సురేష్, యూత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తోకల రమేష్, యూత్ జిల్లా కన్వీనర్ బొగ్గుల సాయికృష్ణ, రామగుండం నియోజకవర్గ యూత్ కన్వీనర్ ముద్దసాని సృజన్ హాజరై వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ జాగృతి చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక TBGKS కార్యాలయంలో యువజన విభాగం దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. రామగుండం నియోజకవర్గం యూత్ నియోజకవర్గ కన్వీనర్ సృజన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమం, వివేకానందుని యొక్క మరి జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది స్థానిక చౌరస్తాలో. వివేకానందుని యొక్క జీవితము అందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితం ఇది. ఇది ఎంతోమందికి కూడా ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి యొక్క వారి జీవిత చరిత్ర అనేటువంటిది మహా అద్భుతమైనటువంటిది, అమోఘమైనటువంటిది. వారు జీవించినటువంటి కాలం తక్కువ కాలమైనా కూడా వారు చేసినటువంటి యొక్క సేవ, వారి యొక్క ప్రవచనము, వారి యొక్క ప్రసంగాలు అనేటువంటివి మరది చాలామందిని, కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి యొక్క పరిస్థితిని మనం చరిత్ర లోపల, పుస్తకాల లోపల మనం చూడడం జరిగింది. అనేక దేశాలు తిరిగి వారు చెప్పినటువంటి యొక్క ఆధ్యాత్మికం కావచ్చు, దేశ సేవ గురించి కావచ్చు, మనిషి యొక్క జీవన విధానాన్ని గురించి కావచ్చు, మరి వారు చెప్పినటువంటి ఆ ప్రవచనాలు, ఆ ప్రసంగం అనేటువంటిది మరి జీవితము అంటే ఏంటిది అనేటువంటి యొక్క పూర్తిగా పరమార్థాన్ని తెలిపినటువంటి మహాయోధుడు మరి స్వామి వివేకానంద గారు. మరి మామూలు అంటే గొప్పవాళ్ళు తక్కువ కాలం జీవించినా కానీ వారి ప్రతి క్షణము కూడా దేశానికి అంకితమవుతుంది అనేటువంటి యొక్క చక్కనైనటువంటి యొక్క మాటను చెప్పినటువంటి యొక్క మహాయోధుడు స్వామి వివేకానంద గారు. మరి వారి యొక్క మార్గదర్శకత్వము అనేటువంటిది ఇప్పటికీ కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మరి ప్రవర్తించడము, అనువర్తించడం అనేటువంటిది కూడా, అనుకరించడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇటువంటి యొక్క మహానీయులు మరి వారి జయంతిని జరుపుకోవడం నిజంగా ఇది ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ జాగృతి కూడా ఇటువంటి యొక్క మహానీయులను స్మరించుకోవడం, వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేయడం అనేటువంటిది మార్గదర్శకంగా ఈరోజు మరి ఇక్కడ తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ చేస్తూ ఉంటుందని, ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి యువజన విభాగం
నియోజక రామగ నియోజకవర్గ కన్వీనర్ ముద్దసాని సృజన్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న వివేకానందుడి జన్మదినోత్సవం 155వ జన్మదినోత్సవాన్ని ఈరోజు మనం గోదావరి కేంద్రంలోని చౌరస్తా దగ్గర గల టీబీజీకేఎస్ ఆఫీస్ దగ్గర నిర్వహించుకుంటున్నాము. వివేకానందుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము ఈ రోజును యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాము. అంటే వివేకానందుడి ఆశయాలను ఆయన భావాలను పునికిపుచ్చుకొని యువత ఈరోజుకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వివేకానందుడు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన మనము ఒక వ్యక్తిగా మన ఆలోచన ఎలా ఉండాలి, మనం డబ్బు కోసం కాదు చేయాల్సింది, మన వ్యక్తిత్వం బాగుండాలి, మనము ఇతరుల గౌరవం ఎలా ఇవ్వాలి, గౌరవం ఎలా తీసుకోవాలి అనే దాని మీద మరియు ప్రపంచవ్యాప్తంగా ఆయన సమావేశాలు సభలు నిర్వహించడం జరిగింది. ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఇంకా ఏ రకంగా కానివ్వండి, మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన వ్యక్తి మన వివేకానందుడు. జాగృతి నియోజకవర్గ ఆధ్వర్యంలో వివేకానంద స్వామి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున యువతకు తన యొక్క ఆశయాలను తన సారాంశాలను అందరూ పాటించాలని కోరుకుంటూ అందరికీ యూత్ సెలబ్రేషన్ చేయాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో ముద్దసాని సృజన్, శ్రావణ్, మున్నా, చింటూ, సాయి పటేల్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శివాజీ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ యూత్ మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెరాస రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సుమారపు అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై యువత వివేకానందుని ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద మరి ప్రపంచంలో యువతకు మార్గదర్శకుడు. మరి వివేకానంద గారి 150వ జయంతి ఈరోజు రామగుండం మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మరి విద్యార్థి విభాగం అదేవిధంగా యూత్ విభాగం తరపు నుంచి నిర్వహిస్తున్నాం. అందరూ ఆ మహాత్ముని సన్మార్గంలో నడవాలని చెప్పేసి మరి దేశ ప్రగతికి మరి దేశ స్వరభువానికి మరి దేశ ప్రజలందరూ కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే యువత మేలుకోవాలని చెప్పేసి భావించిన మహానోత్త వ్యక్తి స్వామి వివేకానంద గారు. మరి ఆయనని ఆదర్శంగా తీసుకొని యువత అంతా కూడా కదలాలని చెప్పేసి అందరూ సన్మార్గంలో నడవాలని చెప్పేసి మరి ఆయన బుక్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు చూస్తున్నాం ఈరోజు ప్రపంచ దేశాల్లో మరి యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యం. మరి భారతదేశ స్వతంత్రం కానించి రివల్యూషన్స్ ఏ ప్రపంచంలో ఏ దేశంలో రివల్యూషన్ వచ్చినా మరి తెలంగాణ సాధన కోసానికి కూడా యువత కదిలి వచ్చింది. మరి తెలంగాణ సాధించుకున్నాం, మరి బంగారు తెలంగాణ వైపు పయనిస్తున్నాం. ఈ బంగారు తెలంగాణలో యువత అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మరి ప్రజానీకం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే యువత మేలుకోవాలి. మరి విద్య వైద్య రంగాల్లో మరి ఆధునీకరణ మీకు తెలుసు, మరి ఎంతోమంది సైంటిస్టులు కావాల్సిన అవసరం ఉన్నది దేశానికి, ఎంతోమంది స్కాలర్స్ కావాల్సిన అవసరం ఉన్నది. మరి యువత అందరూ కూడా మేలుకొని మరి వారి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అన్నీ కూడా మరి డెవలప్ అయ్యడానికి అందరూ కూడా మరి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి యువతకి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ యూత్ కోఆర్డినేటర్ బొలెన శ్రీధర్, కమిటీ అధ్యక్షులు సందుపట్ల శ్రీనివాస్, చంద్రమోహన్, నరేందర్, రాంబాబు, శివరాత్రి సురేష్, రమేష్, కిరణ్ జీ, విద్యార్థి విభాగం నాయకులు సాయి, శ్యామ్, శ్రీనాథ్, కృపాకర్ టీఆర్ఎస్ యూత్ నాయకులు పాల్గొన్నారు. గోదావరికని గాంధీనగర్లోని MDHWS అనాథ పిల్లల ఆశ్రమంలో తెరాస విద్యార్థి విభాగం రామగుండం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా ఆశ్రమంలో పిల్లలకు పనులు పంపిణీ చేశారు. విద్య, వివేకం, జ్ఞానం, సమాజం అన్నీ కలిపితే స్వామి వివేకానంద. వివేకానంద గారి జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానిక అనాశరణాలయంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. భారతదేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి మరియు ఆయన 1883 సంవత్సరం ఆ కాలంలో ఒక 4 సంవత్సరాలు తిరిగి భారతదేశంలో ఒక కష్టాలు ఇంత ఆ స్థితిని చూసి చెల్లించిపోయిన ఆయన దీన్ని భారతదేశ పూర్వ వైభవం తీసుకురావడానికి ఎన్నో దేశాలు తిరిగి చాలా సమాజం గురించి భారతదేశ సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తం తెలియజేయడానికి ఎంతో
కష్టపడ్డ మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారు. 1863 జనవరి 12 జన్మించిన ఆయన జన్మదినాన్ని ఇప్పటి భారత ప్రభుత్వం 1985 జాతీయ యువజన దినంగా ప్రకటించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు చిపిరి శెట్టి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి ఎరుకల కృపాసాగర్, కాశీపేట శ్రీనాథ్, గుమ్మల ఆశీష్, రాజేష్, అనిత, ప్రదీప్, సాయి ప్రసాద్, భరత్, శ్రీను, శరత్ కుమార్, ఆశ్రమ వ్యవస్థాపకులు పోషంపల్లి రాజయ్య, భూలక్ష్మి ప్రసాద్ పాల్గొన్నారు. స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలను కని చౌరస్తాలో ఏబివిపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. వివేకానంద జనవరి 12, 1863 జన్మించారని, ఒక గొప్ప వేదాంతి, వేదతత్వ శాస్త్రాలలో ఆరితేరిన అధినాయకుడు. ఆయన లేవండి మేల్కొండి గమ్యాన్ని చేరుకునేదాకా విశ్రమించకండి అనే నినాదంతో భారతదేశమంతా చాటి చెప్పిన స్ఫూర్తిదాత అని విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి గడ్డం శివకుమార్ పేర్కొన్నారు. గారి 155వ జయంతిని పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గోదావరిగంలోని స్థానిక కని చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వామి వివేకానంద గారు జనవరి 12, 1863 బెంగాలీలో జన్మించారు. ఈయన ఒక గొప్ప వేదాంతి, యోగకర్త, యోగతత్వ శాస్త్రాలలో గొప్ప అధినాయకుడు. ఈయన లేండి మేల్కొండి గమ్యం చేరేదాకా విశ్రమించకండి అని నినాదంతో భారతదేశం అంతా చాటి చెప్పడం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తి జన్మదినాన్ని 1984 భారతదేశం యువజన దినోత్సవంగా ప్రకటించింది. దీన్ని జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. సదా భారతమాత సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోదావరి శాఖ. ఈ కార్యక్రమంలో నగర సహకార్యదర్శులు అరుణ్, శ్రీకాంత్, నగర ఉపాధ్యక్షులు వినయ్, హరిబాబు, నరేందర్, సాగర్, శివ, సాయి, రఘుదీప్, వంశీ, సాయి పాల్గొన్నారు. గోదావరి కనిలోని NTPC విశ్వభారతి హై స్కూల్లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ మెరుగు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ మందారపు యాదగిరి గౌడ్ సభాధ్యక్షత వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 200 పాల్గొనగా గెలుపొందిన వారికి పెద్దంపేట శంకర్ బహుమతులు అందజేశారు. మహిళల ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరంగా మేము తీసుకోవడం జరిగింది. ఇది పక్షోత్సవాల కార్యక్రమాన్ని తీసుకున్నాం. మేము 1వ తారీఖు జనవరి 1న స్టార్ట్ చేసి 14వ తారీఖు వరకు మేము తీసుకున్నటువంటి కార్యక్రమము. మేము తీసుకున్నటువంటి ఈ కార్యక్రమము అందరి వలె ముగ్గులకు పోటీ నిర్వహించడం కానీ మహిళలకు ముగ్గుల పోటీ పెట్టడం కానీ కాదు. మహిళలు శక్తి స్వరూపులు, అద్భుతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. ఇవాళ మానవ సమాజ మనుగడ కోసం మహిళ ఆదిశక్తిగా నిలిచినటువంటిది. అందులో తెలంగాణ ప్రాంతంలో మొత్తం దేవతలు ఇంటి పోషమ్మ నుంచి మొదలుకొని సమ్మక్క సారక్క వరకు ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవి వరకు మహిళలే దేవతలు. మహిళను దేవతగా పూజించేటువంటి తెలంగాణ ప్రాంతం ఇది. అటువంటి మహిళలకు ఏదైతే సహజ సిద్ధంగా పెరుగుతున్న కొద్ది వచ్చేటువంటి ఈ డ్రాయింగ్ నైపుణ్యత ఏదైతే ఉందో అది వట్టి ముగ్గు కాదు, ఇది ఇంజనీరింగ్ను తలపించే, ఇంజనీరింగ్లో నేర్చుకునే కంటే ఒక అద్భుతమైనటువంటి డ్రాయింగ్ శక్తి సామర్థ్యాలను వాళ్ళు కలిగి ఉన్నారు. వారి సామర్థ్యాన్ని మనం బయటకు తీయాల్సిన అవసరం ఉంది అనేటువంటి తలంపుతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. సహజంగా మేము ఏదైతే భావించామో, ఏదైతే తలచామో, ఏదైతే మహిళల్లో ఉన్నటువంటి నైపుణ్యతను బయటకు తీయాలనుకున్నామో దాన్ని మేము ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా అద్భుతాలు చూస్తూ ఉన్నాము. సైన్స్ని ముగ్గులో ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళు. మొత్తము మానవునికి కావలసినటువంటి ఏదైతే ప్రకృతి సంపద ఉందో ఆ ప్రకృతి సంపదకు మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంది అనే అటువంటి దాన్ని కూడా ముగ్గులలో ప్రదర్శిస్తూ ఉన్నారు. మామూలుగా స్త్రీలపై వేధింపులనే కాదు, భ్రూణ హత్యల విషయంలోనే మాత్రమే కాదు, స్త్రీలను వరకట్నాల రూపంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేదే కాకుండా వారు మొత్తం నేచర్నే కాపాడడానికి రేపటి భవిష్యత్తు గురించి ఆలోచన, NTPC ఉత్పత్తికి సంబంధించిన ఆలోచన, బొగ్గుకు సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి ఎలా తీస్తున్నారు, కార్మికులు ఎలా కష్టపడుతున్నారు, ఇట్లాంటి అద్భుతాలను కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవాళ విశ్వభారతి స్కూల్లో మేము పెట్టినటువంటి
ఈ యొక్క ఈ నైపుణ్యత ప్రదర్శనలో ఈ విశ్వభారతి స్కూల్ యొక్క టీచర్లు కానీ పిల్లలు కానీ ఎంత చక్కగా అంటే సైన్స్కు సంబంధించినటువంటి అద్భుతాలు చాలా ముగ్గుల రూపంలో చూపెట్టారు వాళ్ళు. అట్లాగే పేరెంట్స్ కూడా చాలా చక్కగా స్త్రీల విషయంలో జరుగుతున్నటువంటి అన్ని వివక్షతలను ప్రతి ఒక్కదాన్ని కూడా ముగ్గుల రూపంలో చూపెట్టారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ నాయకులు సురభి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మేకల మల్లేశం, పాఠశాల అధ్యాపక బృందం, సంధ్యారాణి, శంకర్ గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంతని ఏబీవీపీ మరియు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే మంతిని శ్రీ సీతారామ సేవా సదన్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులచే స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంతిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీఎల్ఎన్ హరిబాబు, విశ్రాంత మండలం విద్యాధికారి మారుపాక ప్రసాద్, వైద్య విద్యార్థి మూల సహనారెడ్డి, దిగంబర్ తిరుపతి రమేష్ పాల్గొన్నారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో విశ్వేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 155వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆజీత్రి జిఎం రాజేందర్ రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తోట్ల తిరుపతి యాదవ్, ఎన్టీపీసీ రమణారెడ్డి, మహిళా సేవా సమితి అధ్యక్షురాలు మరియు మహిళలు యూత్ ప్రెసిడెంట్ కొప్పుల గణపతి పాల్గొన్నారు. మంతని మేరీ మ్యాట్రిక్స్ హై స్కూల్ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అమ్మాయిలకు ధీటుగా అబ్బాయిలు కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అందరికీ ఆసక్తిని కలిగించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక బృందం, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని శివారులో భూ వివాదం కారణంగా ఇద్దరు విఆర్ఏలు బొడ్డు రాములు, లక్ష్మణ్లపై సోదర శ్రీనివాస్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ క్రమంలో విఆర్ఏ రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. విఆర్ఏ లక్ష్మణ్ తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలను స్థానిక సింగరేణి స్టేడియంలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వంటోన్ ఎస్ఐ దేవయ్య, సిఐడి ఎస్ఐ గోపతి రవీందర్ వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ మన దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలలో ఇనుమడింపజేసి స్ఫూర్తిదాయకమైన సందేశాలతో యువతకు మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. భారతదేశం ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప మేధావి మహనీయుడు అయితే మన స్వామి వివేకానంద గారు. భారతదేశం లోపల చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపి జీవితం గడిపిండు ఆయన. చికాగో, మన అమెరికా దేశంలో చికాగో ఒక మతాలకు సంబంధించిన ఒక సదస్సులో పాల్గొవాలని ఆయన ఎవరు పిలవకుండా కూడా నేను తప్పకుండా అక్కడ పాల్గొవాలి, మన భారతదేశం గొప్పతనాన్ని అక్కడ వివరించాలి అనేటువంటి ఒక విధానం లోపల ఆయన చికాగో నగరం చేరుకొని చికాగో నగరం లోపల ఆయన అనేక పరిణామాలు ఎదుర్కొని కష్టపడి మొత్తానికి అందులో ప్రవేశం సంపాదించిన తర్వాత అనేక మతాల సారాంశం చెప్పిన తర్వాత స్వామి వివేకానంద గారు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆ ప్రపంచ సభ లోపల వారు ఎప్పుడైతే అన్నారో అక్కడ ప్రపంచం అంతా హర్షించింది. అక్కడ అంటే ప్రపంచం అంటే మనుషులను ఒక ఆడ ఒక మగ మాత్రమే చూసేటువంటి ఆ కాలం లోపల సోదరి భావంతో భారతదేశం మాట్లాడుకునే విధి విధానాలు అక్కడ చెప్పడం లోపల మన ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు స్వామి వివేకానంద చూపెట్టగలిగినాడు. అయితే స్వామి వివేకానంద మరీ మన వారి నుంచి ఒకటి నేర్చుకోవాలి. ఇలా ఆయన అనేక ఆధ్యాత్మికంగా అనేక మతాల సారాంశాన్ని వారు చదివినారు. వారికి ఉన్నటువంటి ప్రశ్నలు ఎక్కడ కూడా సమాధానం దొరకక రామకృష్ణ పరమహంస దగ్గర ఒక సమాధానం దొరికితే ఆయన శిష్యుడిగా చేరి అన్ని మతాల సారాంశాన్ని తెలుసుకొని ఆయన భారతదేశం కన్యాకుమారి నుంచి వెళ్ళి కాశ్మీర్ వరకు కూడా 2-3 సార్లు పాదయాత్ర చేసి ఆయన ఒక్కటే కరాఖండ్గా చెప్పాడు. ఇలా ఆధ్యాత్మిక ముసుగు లోపల రాయిని మలిచి దేవుణ్ణి చేసిన పూజించి అభిషేకాలు చేసి నైవేద్యాలు పెడుతున్న పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆకలితోని అలమటిస్తూ రోధిస్తుంటే పట్టించుకోవడం లేవు. మానవ సేవే మాధవ సేవ అని మరీ అని సమాజాన్ని హెచ్చరించారు వారు ఆ రోజు. అలాంటి మహనీయుడు స్వామి వివేకానంద అప్పుడు భారతదేశం ఉద్ధరణ అంటే ఇక అప్పుడు స్వామి వివేకానంద బతుకున్నప్పుడు క్షయ కలర అసలు ఒక మనుషులను చూస్తే ఒక వింత జీవులు ఉన్నటువంటి భారతదేశ దుస్థితిలో భారతదేశం గొప్పతనాన్ని ఆయన మనకి ఏమైతే ఒక మనిషిని మనిషి లెక్క నిలబెట్టినటువంటి బోధన చేసిండు ఆయన. అంటే
అప్పుడు ఏమన్నా మేము దేశభక్తులమని కాదు, దేశభక్తి అంటే తోటి వారికి సహాయం చేయమని చెప్పి మరీ నొక్కి మరీ గట్టిగా గర్జించింది ఆయన. యువతకు ఇనుప కండరాలు ఉక్కు నరాలు గలటువంటి యువత ఈరోజు మన దేశానికి అవసరమని చెప్పారు. యువతను ఎప్పుడు కూడా సింహం వల్ల గర్జించమని చెప్పాడు ఆయన. ముఖ్యంగా ఓటమి అనేటువంటి దానికి ఎప్పుడు తాగియదు, భయాన్ని ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో అప్పుడు నువ్వు సింహంలా గర్జిస్తావని యువతకు సందేశం ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు అంతటి మహనీయుని ఇలా ఇవి ఈరోజు ఇక్కడ భారతదేశం ప్రపంచం లోపల ఆయనను అనుసరించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప మహనీయులు అయ్యారు ఇవాళ. స్వామి వివేకానంద, స్వామి వివేకానంద మన భారతదేశం గడ్డపై పుట్టడం మనందరి గర్వకారణంగా భావించుకుంటూ మరి యువత కూడా సేవ గొప్పగా అలవర్చుకోవాలి, పాజిటివ్ థింకింగ్తోని ఇవాళ సమాజంలో రాణించాలి, మన భారతీయతని మరి మనం కాపాడాలని చెప్పేసి ఆయనకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆలయ ఫౌండేషన్ సభ్యులకు మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఈరోజు మన స్వామి వివేకానంద గారి 150వ దినోత్సవం చేయడము ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే యూత్ పిల్లలకు చాలా ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అయినా, ప్రపంచంలో అసలు భారతదేశం అంటే ఏమో తెలియని సందర్భంలో, అంటే ప్రపంచంలో భారతదేశంలో వ్యక్తులకు ఇంత నార్జ్ ఉందా అని చెప్పి మొట్టమొదటిసారి ఐ థింక్ 1885 అనుకుంటా టైం అది నాకు పట్టలేదు 850s ఆడంలో చికాగో సమావేశాలలో అంటే అది పార్టిసిపేషన్ లేకపోయినా సరే పాల్గొని ఒక మన చెప్పిన ప్రయోగపడ్డ మైడియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని తనతో స్టార్ట్ చేసుకుంటూ అతను ఇచ్చిన అసలు స్పీచ్ ఇవాళ కూడా చాలా అమూల్యమైన స్పీచ్ అప్పుడు ఆ స్పీచ్తోనే మనకేంటంటే భారతదేశంలో ఇంత అంటే మేధావులు ఉన్నారన్న విషయాన్ని ఈ యొక్క మొత్తం ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన యువత గురించి చాలా సందేశాలు చక్కటి చక్కటి సందేశాలు కూడా తెలియజేసిండు. వాటిని మనం అన్నీ కూడా పాటించినట్టయితే ఇప్పుడున్న యువత కూడా చాలా ముందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న యూత్ ముఖ్యంగా మనం ఏంటంటే అలాంటి అంటే స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి విషయాల్ని కొంచెం ఫాలో అయ్యి వాటితో మనం ఇచ్చేస్తే మనము మంచి ఫలితం సాధిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆలయ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈదునూరి శంకర్, కానగంటి శ్రీనివాస్, ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు అయిత శివకుమార్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, రవివర్మ, రామకృష్ణ యువకులు పాల్గొన్నారు. RG1 2A అండ్ 2 England మేనేజర్ మల్లేష్ జన్మదిన వేడుకలను ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్ర బృందం డి నాగరాజు ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 2,000 రూపాయల 156వ జన్మదినోత్సవ సందర్భంగా స్వామి వివేకానంద గారి యొక్క స్ఫూర్తితో యువత అందరి ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పదలసేది ఏంటంటే అందరికీ యువతకు స్వామి వివేకానంద స్వామి 156వ జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ యువత చాలా ముందడుగు వేయాల్సిన అవసరం భారతదేశానికి వచ్చింది. ముఖ్యంగా అదృష్టాన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, శ్రమను నమ్ముకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి శ్రమయే అదృష్టంగా భావించి అందరూ కష్టపడి చాలా మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం దగ్గరకు వచ్చింది. ప్రతి ఒక్క టెక్నాలజీలో కావచ్చు, తర్వాత విద్యారంగంలో కావచ్చు, ఆరోగ్య విద్యారంగంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా యువత అనేది ముందడుగు వేయాల్సిన అవసరం వచ్చింది. తర్వాత ముఖ్య విషయం చెప్పాలేంటంటే ప్రతి ఒక్క మనిషిని ఒక మనిషి ఇంకొక మనిషికి మనము ఎప్పుడైతే అతన్ని మనం ఒక మనిషిలాగా చూసి అతనికి మనం సహాయం చేస్తామో అక్కడే భగవంతుడు ఉంటాడు అనేది కూడా చెప్పింది స్వామి వివేకానంద. కాబట్టి ఈ సందర్భంగా యువతలందరూ ముందడుగు వేయాలి. ముఖ్యంగా కష్టపడే తత్వాన్ని నేర్చుకోవాలి, భారతదేశానికి ఒక గొప్ప ఫలంగా ఇవ్వాలి. తర్వాత ఎవరైనా సరే ఎక్కడైనా సరే జాతి మత కుల వివక్ష లేకుండా తప్పకుండా ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం యువతకు ఉంది, ప్రతి ఒక్క మనిషికి ఉంది. మనిషి అనే జన్మ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పునరుస్కరించుకొని మరొక్కసారి భారతదేశంలో ఉన్న యువతే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న యువతకు మొత్తము స్వామి వివేకానంద 156వ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో కె రమేష్, రామయ్య, చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, శంకర్ పాల్గొన్నారు. NTPC హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 155వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో వివేకానంద జయంతి 155వ జయంతి ఘన స్వాగతంగా జరగడం జరిగింది. ఈ రోజున హిందూ వాహిని కార్యకర్తలు బుధర్ గాని రామగుండం NTPC ఆధ్వర్యంలో చాలా
చక్కగా కార్యక్రమం ముగించడం జరిగింది. జై బోలో భారత్ మాతా కీ. జై బోలో భారత్ మాతా కీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ జాగృతి రామగుండం కార్పొరేషన్ యువజన విభాగం ఆధ్వర్యంలో కని చౌరస్తాలో స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలు. శివాజీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ యూత్ మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. గాంధీనగర్ ఎండి హెచ్డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమంలో తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు. స్వామి వివేకానంద 155వ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కని చౌరస్తాలో ఘనంగా వేడుకలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్టీపీసీ విశ్వభారతి హైస్కూల్లో ముగ్గుల పోటీలు. మంతని ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మంతని మేరీ మ్యాట్రిక్ స్కూల్లో ముగ్గుల పోటీలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో దారుణ హత్య. ఇద్దరు విఆర్ఏలపై గొడ్డలితో దాడి చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో ఆర్జీవన్ 2A అండ్ 2 ఇంక్లైన్ మేనేజర్ మల్లేష్ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.